బాగుందమ్మా. ఇంకా ఐసీయూలోనే ఉంది కానీ బానే ఉంది, పర్వాలేదు. కొన్ని ట్యూబ్స్ తీసారంట, ఇంకా కొన్ని ట్యూబ్స్ ఉన్నాయంట. థ్యాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ఎవరికైనా కోచ్ చేయాలంటే నాకు చాట్ లో పెడుతుండీ. ఇంకా కొంతమంది మోకరించాలి. టూ, చేతులు జోడించేయాలి. త్రీ, కళ్ళు మూసేయాలి. వావ్, సూపర్. మళ్ళా నేను 3 2 1 అంటానా, అప్పుడే మీరు ఫ్రీ అవ్వాలి. ఓకే, ప్రార్థన. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలోనైనా మరి యొక్క సాయంకాల సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మరి చేరిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇంకా రావాల్సిన బిడ్డలను కూడా మీరు తోడుకొని రమ్మని అడుగుచున్నాం తండ్రి. వాళ్ళకి మీరు ఆశక్తిని పుట్టించమని అడుగుచున్నాం నాయన. అలాగే ప్రభా, మరి వచ్చిన మేమందరం కూడా అనేక దీవెనలు పొందుకోవడానికి మీరే సహాయం చేయండి. అలాగే ప్రభా, మేము ఈ రోజు చేయబోతున్న యాక్షన్ సాంగ్స్ లో కానీ నాయన బిడ్డలకు మీరు ఆశక్తిని పెంచండి. అలాగే వాళ్ళు చెప్పబోతున్న మెమరీ వర్సెస్ కానీ, చూపిస్తున్న హోంవర్క్ లో కానీ తండ్రి, వాళ్ళ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి సహాయం చేయండి. అలాగే ప్రభా, వినబోతున్న వాక్యాన్ని కూడా వాళ్ళ హృదయాల్లో మీరు ముద్రింప చేయమని అడుగుచున్నాం తండ్రి. వాళ్ళ జీవితకాలం అంతట్లో ఈ వాక్యాలు ప్రభా ఫలవంతం కాగలగటానికి సహాయం చేయండి. మరి ఇప్పుడు ఈ సండే స్కూల్ వీళ్ళందరి జీవితాల్లో, మా అందరి జీవితాల్లో గొప్ప మార్పు, నీ అందు స్థిరముగా మేము నిలబడగలిగే స్థితిలో ఉండటానికి మీరు మమ్మల్ని ఆశ్రదించమని అడుగుచు ఈ సమయానంతా కూడా మీ చేతుల్లో పెట్టుకుంటూ ఎవ్వరికి నెట్వర్క్ ప్రాబ్లం కాకుండా, ఫెయిల్ కాకుండా ఉండటానికి సహాయం చేయండి. అలాగే ఇంకా ఈ జూమ్ యాప్ లో అనేక మంది బిడ్డలు కొత్తగా కూడా అటెండ్ కాగలగటానికి ప్రభా అనేక మందికి అవకాశం కల్పించమని అడుగుచు యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చూస్తున్నా చూస్తున్నా, అప్పుడే కళ్ళు తెరిచేస్తున్నారు మీరు, నేను ఇంకా చెప్పలేదు. శాన్వి కళ్ళు తెరిచేసింది, సెలీనా కళ్ళు తెరిచేసింది, నేను చెప్పకుండా. ఓకే, త్రీ చూడాలి. ఓకే, టూ చేతులు వదిలేయండి. వన్, సరిగ్గా కూర్చోండి. వెరీ గుడ్ పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా పిల్లలు? వెరీ గుడ్. ఓకే, యాక్షన్ సాంగ్ చేద్దాం, వచ్చేయండి, గబగబించండి. వెరీ గుడ్. ఓకే పిల్లలు, మనల్ని సాతాన్ గారు ఎన్నో చోదలు పెడతా ఉంటాడు కదా, ఇవాళ మనం సాతాన్ గారిని పోమ్మని చెప్దాం. ఓకేనా? రెడీగా ఉన్నారా పొమ్మని చెప్పడానికి యాక్షన్ సాంగ్ ద్వారా? వెరీ గుడ్, సూపర్. Sada
చేశారు వెరీ వెరీ గుడ్ ఇంకో బా చేద్దామా రెడీగా ఉన్నావా మరి ఒక్కసారి ఓ yes yes Jesus గట్టిగా ఓ yes yes Jesus చూస్తున్నాను ఏమో నేను చూసి ఇంతకు ముందు చూసానా లేదో వీళ్ళని ఎంత బాగా చేశారంటే వీళ్ళిద్దరు యాక్షన్ సాంగ్ అసలు చాలా చాలా ఖుషిగా అన్యం చేసుకున్నానా చాలా బాగా చేశారు వీళ్ళిద్దరు కొత్త అని లేదు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ హాయ్ అభిజ్ఞ అండ్ ఆశీస్ ఎవరు చెప్పారమ్మా మీకు ఎవరు చెప్తున్నానా ఈ సండే స్కూల్ కోసం ఎవరు చెప్పారు మా మదర్ చెప్పారక్క మీ మదర్ పేరు ఏమిటి అరుణ ఓకే అన్న నీకు మెసేజ్ పెట్టారు కదన్న పిల్లల్ని జాయిన్ చేయొచ్చా అని ట్రైనింగ్ లో ఉన్నారు మమ్మీ తీసుకున్నారా టీచర్ ట్రైనింగ్ సండే ఒకసారి మమ్మీని పిలవండి అమ్మా ఒకసారి మమ్మీని పిలవండి అభిజ్ఞ ఉన్నారా అరుణ గారు వీడియో ఓపెన్ చేసి ఉంటారమ్మా మన ట్రైనింగ్ లో అంటే అవసరమైనప్పుడల్లా చేస్తుంటారన్నా చేస్తారు నిన్న మీకు మెసేజ్ పెట్ అదే దానిలో మెసేజ్ పెట్టడం చూసానన్నా మీరు రిప్లై
ఇచ్చారేమో అనుకున్నాను. అభిజ్ఞా మమ్మీ ఉన్నారా ఇంట్లో? ఓకే, ఏం చదువుతున్నారు మీరు? మీరు ఏ క్లాస్ కి వెళ్తున్నారు పిల్లలు? అది మమ్మీ వచ్చారా? ఎవరున్నారు ఈ పక్కన? మైక్ ఆన్ చేసుకోమ్మా, మైక్ ఆన్ చేయి. అభిజ్ఞ మైక్ ఆన్ చేయి. అన్మ్యూట్ అని కొట్టమ్మా, మైక్ ఆన్ చేయండి. ఏం చదువుతున్నారు? అరుణ ఎవరు? మళ్ళీ అరుణ ఏంటి? అరుణ గారు ప్రైస్ తెలవాడు. మీరు సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ కి వస్తున్నారా? ఓకే ఓకే. మా పిల్లలు ఇద్దరు, మా పిల్లలు ఆశీష్ అభిజ్ఞాన్. అవునా? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా ఇంట్లో ఇంట్లో ఆరాధన జరుగుతుందండి. నాతో ఏమైనా పని ఉందా మేడం మీతో? లేదమ్మా, లేదు, పర్లేదు. ఏం చదువుతున్నారు మా పిల్లలు? బాబు 5th క్లాస్ అండి, పాప 3rd క్లాస్. వెరీ గుడ్. అయితే ఆ కిటికీ లైటింగ్ కెమెరా లోకి రాకుండా డైరెక్షన్ మార్చండి. డైరెక్షన్ మార్చండి. ఆ ఓకే అండి, మార్చండి. ఆ అలాగే. ఓకే అమ్మా, ఓకే. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మీరు వెళ్ళిపోండి, పిల్లలు ఉంటారు. ఆ ఓకేనండి, నేను ఇది మార్చేసి వెళ్తాను. ఆ మీరు ఆరాధన చూస్తారు. అమ్మా ఏ లైటింగ్ కూడా కెమెరాలోకి రాకూడదమ్మా. ఏ ఎటువంటి లైటింగ్ కెమెరాలోకి పడకుండా చూడండి. రైట్ అమ్మా, క్యారీ ఆన్. ఓకే నెక్స్ట్. ఓకే ప్రజల, అక్క పిల్లలు అందరు బాగున్నారా? హాయ్ పిల్లలు. ఓకే, ఈరోజు మన షెడ్యూల్ మారిపోయింది పిల్లలు, సరేనా? అయితే మీతో నేను కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగిలితే మీరు ఏం చేశారు చెప్పండి ప్రజలకు. ఓకేనా? ఓకే పిల్లలు, ఫస్ట్ ఏడుస్తారు. ఏడుస్తారు, శాను ఏడుస్తారు. దెబ్బలు తగిలి తగిలితే ఏడుస్తారా? ఓకే రూత్ అండ్ జా, ఏం చేస్తావు నువ్వు? అయితే దులుపుకొని వెళ్తారంట పెన్ని జాకర్ బాబు. అయితే నువ్వైతే ఏం చేస్తావు రూత్ జాయ్? మైక్ ఆన్ చేస్తావు. వావ్ జాయ్, మరి నువ్వైతే ఏం చేస్తావు? నేను కూడా వెరీ గుడ్, మన్మ్యూట్ చేసేసుకో అయితే. సరే ఇంకా ఎవరైనా చెప్తారా? ఏంటంటే కొంతమంది పెద్దవాళ్ళు ఏం చేస్తారో తెలుసా, కింద పడిపోగానే పిల్లలు అయ్యో ఏడుస్తా ఉంటే గబాబా ఆ పడిపోయిన ప్లేస్ లో ఇలా గట్టి కొట్టేసి కొట్టేసాను కొట్టేసాను ఇంకా వద్దు నీకు ఏం దెబ్బ తగలేదు అంటారు కదా. డబ్బులు పడిపోయిన ఏరుకో అంటారు కదా కొంతమంది పిల్లలు, అవునా? సరే సరే, ఇంకెవరో ఇద్దరు హ్యాండ్ రైజ్ చేశారు, ఏం చెప్పండి మీరు చెప్పండి. ఏం చెప్తారు? అభిజ్ఞ ఏంజలీనా జలంకృత చెప్తున్నాను. ఏడ్చి మమ్మీకి చెప్తా. ఓకే ఓకే ఓకే, నువ్వు కూడా ఏడుస్తావా పెళ్ళి? ఓకే, ఇంకా ఇంకెవరు చెప్పాలనుకున్నారు? అభిజ్ఞ చెప్పరానా, నువ్వు కింద పడిపోతే ఏం చేస్తావు? నీకు దెబ్బలు అబ్బా, నువ్వు వెంటనే ప్రార్థన చేసేస్తావా? అమ్మా నేను ఏడవ్వా, నువ్వు ప్రార్థన చేస్తా అక్క. నువ్వు ఏడ్చుకోవా దెబ్బ తగిలినప్పుడు? అబద్ధం చెప్పకరా. నువ్వు కూడా ఏడవా? అయితే నిజంగా అబద్ధం చెప్పారు మీరు, నిజంగా పాస్ రాంక్ ఇక్కడే ఉన్నారు అన్న. నిజంగా పిల్లలు కింద పడిపోతే ఏడుస్తారా ఏడవరా అన్న? పెద్ద ఆయన తర చెప్తారు. చెప్తే వీళ్ళు ఇంట్లో ఏమవుతారు? ఏడ్చారంటే ఇంకా బాధేస్తారు. ఓ
సెలీనా మమ్మీ మమ్మీ అని ఏడుస్తావు కదా, వెరీ గుడ్ నాన్న. నిజంగా మన మనసులో మాట ఏంటంటే ప్రజలక్క ఏం చేస్తావు? వెరీ గుడ్, కరెక్ట్ గా చెప్పింది ప్రజలక్క. నేను కూడా పడిపోతే నేను ఏడుస్తా వెంటనే ప్రార్థన చేసేద్దాం అనిపిస్తుంది. ఫస్ట్ ఏడుస్తా ఉంటాం కదా చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అయితే ఏం చేస్తారంటే అప్పుడు ప్రార్థన చేస్తారు. కానీ చిన్నపిల్లలు ముందు ఏడుస్తారు అమ్మా అమ్మా అని ఏడుస్తూ ఉంటారు కదా. ఒకసారి మా అమ్మ ఏం చేసింది తెలుసా, మా తమ్ముడు ఆ చిన్న గోడ మీద కింద పడిపోతే వెనకాల తలకి దెబ్బ తగిలితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు అప్పటేసింది. నేను చెప్పాను కదా నిన్ను అక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా అని చెప్పి అని ఒక్క దెబ్బ వేసింది. మేమందరం వాడితో పాటు మేము కూడా ఏడుస్తాం అందరం గోరువారు. అప్పుడు మా చిన్న తమ్ముడు ఏడుస్తా ఉంటే ఆ దెబ్బ తగిలినప్పుడు ఏం చేస్తారు, ముందు మమ్మీ చెప్పుద్ది మేము అక్కడికి వెళ్ళొద్దు అని కదా చెప్పినప్పుడు మనం మాట వింటే మనకు దెబ్బలు తగలకుండా ఉండగా ఒకవేళ దెబ్బ తగిలిన ఏడుస్తూ ఉంటాం. అప్పుడు మమ్మీ మనల్ని వచ్చి బొద్దుకిస్తుంది. అంతేకాకుండా ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మీరు ఏడవకుండా ఉండాలని ఏదో రకంగా మిమ్మల్ని మభ్య పెడతా ఉంటారు, దాని ఆ ప్లేస్ ని కూడా కొడతా ఉంటారు కదా. సరే ఇప్పుడు ఏమైందో మనం చూద్దాం. చిన్ని ప్రార్థన చేసుకున్న తర్వాత మనం విందాం, కొన్ని విషయాలు విందాం సరేనా. ప్రార్థన ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి పిల్లలు? శక్తిగా చేతులు జోడించాలి, మోకరించాలి, కళ్ళు మూసుకోవాలి సరేనా. యేసయ్య మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. స్తోత్రములయ్య అద్వితీయుడ సంపూర్ణుడ కృపా సత్య సంపూర్ణుడ ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన తండ్రి, మీకే వేలాది వందనములయ్యా. ఈ సమయంలో ప్రభా మేము కొద్ది వాక్యం మేము నేర్చుకునబోతుండగా మీరు నాతో మాతో మాట్లాడిన మమ్మల్ని అందరినీ కూడా సరిచేయండి. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తున్నాను. ఈ అభిషేకం నాపై ఉంచమని యేసునామను అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 3, 2, 1. వెరీ గుడ్ పిల్లలు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమిటి అంటే ఒక పెద్ద అడవి ఉంది, చాలా పెద్ద అడవి. ఆ అడవిలో చాలా భయంకరమైన జంతువులు ఉన్నాయి. అక్కడికి భయం వస్తుందా జంతువులు అంటే? అడవిలోకి ఎప్పుడైనా వెళ్ళావా అక్క? ప్రజలక్క అడవిలోకి ఎప్పుడైనా వెళ్ళావా? వెళ్ళానక్క, నేను భద్రాచలం భద్రాచలం అడవులకి వెళ్ళానక్క. ఓ కదా, అవును కదా. అమ్మో జ్యోతి నీకు భయమే లేదా? అసలు వెళ్ళలేదా నువ్వు దూకి గాని అడవులకు గాని? ఓకే, చాలా చాలా ఆ అడవి ప్రాంతంలో జంతువులు, భయంకరమైన జంతువులు ఉన్నాయి పిల్లలు. చాలా చాలా భయంకరమైన సౌండ్స్ చేస్తూ ఉంటాయి కదా. అయితే ఆ అడవి ప్రాంతంలో అలా అలా వెళ్ళగా అక్కడ కొండ ప్రాంతం, చాలా కొండలు ఉన్నాయి. అక్కడ ఒక గ్రామం ఉంది పిల్లలు, అక్కడ ఒక చిన్న విలేజ్ ఉంది అన్నమాట. అక్కడికి వెళ్ళాలంటే ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి. అందుకనే అక్కడికి ప్రయాణం చేసేవాళ్ళు చీకటి పట్టేటప్పుడు ప్రయాణం చేయరు పిల్లలు. చీకటి పట్టేటప్పుడు ప్రయాణం చేయకుండా వెళ్తురు ఉన్నప్పుడే తొందరగా అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ పనులు తక్కుపెట్టుకుని వస్తా ఉంటారు. అయితే ఒక వ్యక్తి ఉన్నాడు నీమిలాగా, అయితే అతను పేరు జాన్. ఏం పేరు పిల్లలు? జాన్. మీ పేరు ఇంకా ఇందాక ఎవరినో చూసాం, కొత్త తమ్ముడిని కొత్త చెల్లిని కదా అబ్బిగిన అంట, వాళ్ళే ఉంది కదా. అట్లాగే జాన్, తన పేరు జాన్ అనమాట. యంగ్ గా ఉన్నాడు, చక్కగా తను అనుకున్నాడు ఎదిగి పెద్ద మీలాగే సండే స్కూల్కి వెళ్ళేవాడు. తను కూడా అన్ని మాటలు నేర్చుకున్నాడు, వాక్యాలు నేర్చుకున్నాడు, పాటలు నేర్చుకున్నాడు, అమ్మ మాట నాన్న మాట విన్నాడు. కొంచెం పెద్దవాడు అయిన తర్వాత నేను కూడా దేవుని పని చేయాలి అనుకున్నాడు. పిల్లలు మీరు రోజు వాక్యం వింటున్నారు కదా, మీరు దేవుని పని చేయాలనుకుంటున్నారా? ఎంతమంది అనుకుంటున్నారు? నిజంగానా? వెరీ గుడ్ నానా. దేవుడు మిమ్మల్ని అలాగా చేయనుగాక, సహాయం చేయనుగాక దేవుని చేయడానికి సరేనా. అయితే ఈ పిల్లవాడు ఈ జాన్ కూడా అనుకున్నాడు నేను దేవుని పని చేయాలనుకున్నాడు. వాక్యం విన్నప్పుడల్లా అనిపించదు తనకి, నీకు కూడా వాక్యం విన్నప్పుడల్లా అలాగే అనిపిస్తుంది కదా. పౌలు గారి గురించి చిన్నప్పుడు నేను అలా చేయాలని నన్ను ఎవరు చెప్పారు అలాగా. అలాగా కొంతమంది ఏమంటున్నారు, ఒక్కొక్క వాక్యం విన్నప్పుడల్లా నేను ఇలా ఉంటే బాగుండు, నేను కూడా దేవుని కోసం ఈ పని చేస్తే బాగుండు అని అనుకుంటా ఉంటున్నారు కదా. ఈ అబ్బాయి కూడా, ఈ జాన్ కూడా అలాగే అనుకున్నాడు. 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీకి వచ్చేసాడు. వచ్చేసరికి తను అనుకున్నాడు నేను కూడా దేవుని పని చేస్తే చాలా బాగుంటది అనుకున్నాడు. అనుకుని ఆ రోజు తన మమ్మీ, ఇప్పుడు మమ్మీ మమ్మీ నేను బైబిల్ కాలేజ్కి వెళ్తాను మమ్మీ, నేను కూడా మంచి సేవకుండా అయిపోవాలి, దేవుని పని చేయాలనుకున్నాడు. వెళ్ళిపోయాడు బైబిల్ కాలేజ్కి.
తీసుకెళ్ళిపోయాడు. దేవుని గురించిన విషయాలు చాలా 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 నేర్చుకున్నాడు పిల్లలు. చాలా సంతోషంగా ఇంటికి వచ్చాడు. మమ్మీతో చెప్పాడు, మమ్మీ డాడీ ఈ రోజు నుంచి దేవుని పని నేను చేస్తాను. మారుమూల గ్రామంలో ఏసై అంటే ఎవరో తెలియని ప్రదేశంలో నేను దేవుని గురించి చెప్పాలనుకుంటాను మమ్మీ అంటే. మమ్మీ ఏం చేసిందంటే, ఏమి వెనుకడివే, ఓకే నాన్న వెరీ గుడ్, నేను రోజు ప్రార్థన చేస్తాను నీ కొరకు డాడీ నేను, నువ్వు నీకు ఎట్లాగా అనిపిస్తే అలా దేవుని కొరకు నువ్వు పని చేయి అని చెప్పినప్పుడు, ఆ రోజు నుంచి జాన్ కొంచెం 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 పక్క పక్కన ఊర్లో చెప్తూ 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 అలా వెళ్తూ ఒకరోజు అనుకున్నాడు, ఆ కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఎవరు సేవ చేయలేదు, ఎవరు దేవుని గురించి చెప్పలేదు, వాళ్ళకి నేను దేవుని గురించి చెప్పాలి అనుకున్నాడు పిల్లలు. మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? మన ప్రక్కన ఉన్న వాళ్ళు కానీ, మన అమ్మమ్మ వాళ్ళ ఊర్లో, నానమ్మ వాళ్ళ ఊర్లో వెరీ గుడ్ జ్యోతి. మరి అట్లాగా అని మనం వాళ్ళు చూసినప్పుడు, అయ్యో వీళ్ళకి దేవుని గురించి తెలియదు కదా, వాళ్ళకి మనం చెప్పాలి, వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి అని మనం ఆలోచన కలిగి ఉండాలి పిల్లలు. అలా ఉన్నారా? ఉంటే ఇక్కడ నుంచి మనం వాళ్ళ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అయితే జాన్ కూడా అనుకున్నాడు, ఆ అడవి ప్రాంతంలో ఉన్న కొండ ఏరియాలో అక్కడ ఉన్న గ్రామానికి వెళ్ళి సువార్త చెప్పాలి, ఏసీఎన్ గురించి చెప్పాలనుకున్నాడు. ఒకరోజు వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే కొంత దూరం వెళ్ళేసరికి కాలికి ఒక ముళ్ళు గుచ్చుకుంది, బొట్టన వేలు మీద ముళ్ళు గుచ్చుకుంది. అబ్బా ఆ ఏడ్చాడు, ఏడ్చి తన కూడా, మీరు ఏడ్చారు కదా తన కూడా ఏడ్చాడు వెంటనే. అబ్బా ఎంత గట్టిగా గుచ్చిపోయింది ఏంటి అనుకున్నాడు. ఆ ముళ్ళును తీసాడు, తీసేసరికి దాంతో పాటుగా బ్లడ్ కూడా వచ్చేసింది, అంత లోపలికి దిగిపోయింది పిల్లలు. దిగిపోయేసరికి కొంత దూరం వెళ్ళాడు. వెళ్ళేసి అనుకున్నాడు, అమ్మ నేను ఇంక నడవలేను, ఇదేదో అయిపోయింది అనుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చేసాడు పిల్లలు. వచ్చేసాడు, దానికి ఏదో కట్టుకున్నాడు. కానీ హాస్పిటల్కి అయితే వెళ్ళలా, ఆ తగ్గిపోద్దులే దేవుడు ఉన్నాడు కదా నాకు తగ్గిపోతుందిలే అనుకున్నాడు పిల్లలు. అనుకొని సరే ఇంకొక రోజు అక్కడ కొండ ప్రాంతాల్లోకి వెళ్ళొచ్చు అనుకున్నాడు. అనుకుని అక్కడక్కడే పక్కపక్కల గ్రామాల్లో తను సువార్త చెప్తా ఉన్నాడు పిల్లలు. అయితే కొద్ది రోజులకి ఏమైందంటే, ఆ బొట్టనవేలిలో తగిలిన గాయము కొంచెం పెద్దదైపోయి, పెద్ద పుండు అయిపోయింది పిల్లలు. ఇంకా తను నడవాలి చాలా లావుగా చింపట్టేసింది, లోపల రంధ్రం అయిపోయింది. హాస్పిటల్కి వెళ్ళాడు, భరించలేకపోతున్నాడు, భారం భరించలేక అక్కడికి వెళ్ళాడు. ఎందుకంటే ఇంతవరకు దేవుడే ఉన్నాడు కదా, దేవుడే నన్ను బాగు చేస్తాడు, ఆ గాయం మానిపోతుంది అనుకొని ప్రార్థన చేస్తాడు. మీరు కూడా అనుకున్నారు కదా ప్రార్థన చేసుకుంటాం మేము వెంటనే ఏడవని చెప్పారు ఎవరో, నేను అసలు ఏడవ, నేను ప్రార్థనే చేసుకుంటా అన్నాడు. అతను మాత్రం ఏడ్చాడు, ఆ గాయం కట్టుకున్నాడు, ఇంటికి వెళ్ళాడు, కొన్ని రోజులు అలా సువార్త చేశాడు. అది కొన్ని రోజులకు మళ్ళీ మళ్ళీ గాయం పెద్దదైపోయింది. హాస్పిటల్కి కూడా వెళ్ళాడు పిల్లలు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ చాలా బాధపడి, ఎందుకు నువ్వు ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేసావు, నువ్వు వెంటనే రావచ్చు కదా, చూడు ఇప్పుడు ఏమైంది, ఎంత ప్రమాదంగా ఉంది అని అంటే, ఆ బొటన వేలు అక్కడి నుంచి తీసేయాలన్నారు. చాలా విచారం కదా, విచారకరమైన సంగతి ఏంటంటే అక్కడికి కాలి యొక్క బొటన వేలు తీసేయమని చెప్పారు. చెప్తే పాపం చాలా ఏడ్చుకున్నాడు, ఏడ్చుకొని ఓకే అన్నాడు. ఆ డాక్టర్ గారు ఏం చేశారంటే, ఆ బొటన వేలుని అక్కడికి కట్ చేసేసారు, ఆపరేషన్ చేశారు, కట్ చేసేసారు, కట్ కట్టేశారు. రెండు రోజులు హాస్పిటల్లో ఉన్నాడు, ఇంటికి వచ్చాడు, ఏడ్చుకున్నాడు, చి నాకు ఇంకా దేవుని సేవ నేను చేయను, ఎందుకంటే ఆ దేవుడు గొప్ప దేవుడు, ఆ దేవుడు స్వస్థపరిచే దేవుడు, ఆ దేవుడు రాయికి కాలుకి రాయి దెబ్బ అయినా తగలనేమని చెప్పాడు. ఇంత గొప్ప దేవుడు నేను కలిగి ఉన్నాను, కానీ ఈ రోజు నాకు ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఆ దేవుడు చూడలేరా, నా కాలుకి ఇంత పెద్ద దెబ్బ అయిపోయి రక్తం కారిపోయి చీం పట్టేస్తా, ఆ దేవుడు చూడలేరా, నేను ఇంకా ఆ దేవుని పని నేను చేయను అని చెప్పేసి బైబిల్ మూలు పడేశాడు. ఇంకా మమ్మీ చెప్తుంది తప్పురా, అలా చేయకూడదు, మనం పని చేయాలి, కష్టమైన నష్టమైన భారమైన కన్నీరైన దుఃఖమైన ఏమైనా చేయాలని అంటే నేను చేయను, నేను ఇంకా సువార్త చెప్పను, ఎవరికి నేను దేవుని గురించి చెప్పను, ఎందుకంటే నాకు మేలు చేయలేదు, నాకు మేలు చేయలేదు అని చెప్పి ఆ జాన్ చాలా 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 బాధపడతా ఉన్నాడు, ఏడుస్తా ఉన్నాడు. అయిపోయింది, మళ్ళీ కొంచెం కాలుకి ఆ దెబ్బ తగ్గింది, నడుస్తా ఉన్నాడు, బాగా నడుస్తా ఉన్నాడు. ఒకరోజు మళ్ళీ అదే ఒక్కొక్క దారిలో తను వెళ్తూ ఉండగా కొంతమంది దుండగులు వాడిని వెంటాడుతూ ఉన్నారు. ఆ జాన్ని వెంటాడుతూ సడన్ గా వచ్చి ఒక ముసుగు వేసేసి తన మీదకి ఏదో మత్తు మందు పెట్టేసి ఇలాగ పెట్టేసరికి అక్కడ కళ్ళు తిరిగి పడిపోయాడు. తన కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్లిపోయాడు. ఇంకా తనకి ఏమి తెలియదు, తన కళ్ళు తిరిగి పడిపోయాడు, ఇంకా అంతే తెలుసు, ఇంకేమి తనకే తెలియదు. ఎవరో ఇద్దరు వచ్చారు, తన మీద పడ్డారు, తను ఏదో చేసేసారు, పడిపోయాడు, అంతే తెలుసు, ఇంకేం తెలియదు. తన్ని ఆ కుర్రవాడిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు పిల్లలు. ఎక్కడికంటే ఆ అడవి ప్రాంతంలో గుండా లోపలికి ఒక కొండ ప్రాంతం ఉంది, అక్కడ ఒక గ్రామం ఉందని చెప్పుకున్నాం కదా పిల్లలు, ఏసు అంటే ఎవరో తెలియని గ్రామం ఉందని చెప్పుకున్నాం కదా,
అక్కడికి ఆ జానని తీసుకెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంతసేపటికి ఎప్పటికో తనకి మెలకు వచ్చింది. మెలకు వచ్చేసరికి తనని ఏం చేశారంటే ఒక మూల ఒక చెట్టు దగ్గర కట్టేశారు. చుట్టూ ఎవరో లేరు, ఎక్కడో కొద్ది కొద్దిగా ఒక్కళ్ళిద్దరు కనిపిస్తున్నారు. వాళ్ళు వింతగా ఉన్నారు పిల్లలు, వాళ్ళ డ్రెస్ కూడా చాలా వింతగా ఉంది, చూస్తా ఉన్నాడు. కొంతసేపటికి కానీ తన అర్థం కాలేదు, నేను చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాను అనుకున్నాడు. ఇంకా చీకటి అయిపోయింది, ఎవరు లేరు, అక్కడక్కడ చిన్న చిన్న వంట కనిపిస్తా ఉంది. ఆ వెలుతురులోనే తన ఆ చెట్టు దగ్గర అట్లాగే ఉండిపోయాడు. మంచినీళ్ళు లేవు, ఏమి తనకి ఆహారం పెట్టలేదు, అలానే ఉండిపోయాడు. తెల్లవారిపోయింది. తెల్లవారగానే పెద్ద పెద్ద సౌండ్స్ వస్తాను, డబ్బు దబ్బ దబ్బ దబ్బం అనుకుంటా సౌండ్స్ వినిపిస్తా ఉన్నాయి. ఆ సౌండ్లకి తను ఆదమరిచి అక్కడ నిద్రపోయిన మత్తి కూడా ఉంది కదా ఆల్రెడీ, అలా నిద్రపోయిన వ్యక్తికి ఆ సౌండ్స్ తోటి ఆ డప్పుల సౌండ్ తోటి తనకి మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ ఎవరు లేరు, కానీ ఎక్కడో సౌండ్ వినిపిస్తా ఉంది. ఎక్కడ ఎక్కడ అనుకుని చూస్తా ఉండే, అలా అలా కొంతసేపు ఆ సౌండ్ దగ్గర అవుతా ఉంది. మనుషులు కనిపిస్తా ఉన్నారు, చాలా భయంకరంగా ఉన్నారు ఆ మనుషులు. వింత అవతారాలతో ఉన్నారు, ఏవేవో పూసల దండలు, ఆకులు, ఏంటంటో ఏంటంటో ఉన్నాయి. అరే పెన్ని స్టక్ అయిపోయింది కదా. అయితే అవి వింత వింతగా వాళ్ళ మనుషులు ఉన్నారు. ఆ వింతగా ఉంటే వాళ్ళందరినీ చూస్తూ చాలా భయపడిపోయాడు. ఏం చేయాలో కూడా తనకి అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం నేను ఇది అయిపోయింది ఇదా. ఓకే అక్కడ ఆ భయంకరమైన ఏరియాలో తను ఉన్నాడు. నాకేదో ప్రమాదం ముందుకొచ్చింది అనుకున్నాడు. ఒక్కొక్కళ్ళకి ఒక్కళ్ళు దగ్గరగా ఒక్కళ్ళు ఇద్దరు, 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా దగ్గరకు వచ్చేసారు. దగ్గరికి ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళకొకళ్ళు వచ్చేసరికి తనకి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. దేవుడా నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు, నాకు సహాయం చేయాలి, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటున్నాడు. కానీ ఇంకా మత్తు మత్తుగానే ఉన్నాడు తను. అంతలో వాళ్ళందరి దగ్గరకు వచ్చారు. తినను మళ్ళీ ఆ చెట్టు దగ్గర ఆ రెండు కట్లు తాడుతోటి కట్టేశారు కదా, ఆ కట్లు విప్పేసి తీసుకొచ్చేసి ఇంకొక ప్లేస్ కు తీసుకెళ్లారు. ఒక పెద్దగా చెక్కలా నిలువుగా పాత పెట్టేసి ఉంది. ఆ చెక్క దగ్గరికి తను తీసుకెళ్లి మళ్ళీ రెండు చేతులు వెనక్కి పెట్టేసి తను గట్టిగా కట్టేశారు. గట్టిగా కట్టేసి ఎవరో ఒకరు తీసుకొచ్చి పెద్ద బొట్టు పైన పెట్టేశారు. ఇంకా ఏవేవో నెత్తి మీద ఏవో పూసేశారు. వాళ్ళంతా ఏవేవో చేసేసి తన మీద ముఖం మీద కూడా బూడిద చల్లేసి ఏవో చేసేసారు. తన మెళ్ళలో కూడా పెద్ద పెద్ద దండలు ఏవేవో పూసల దండలు వేశారు, పూల దండలు వేశారు, ఏవేవో అలంకరించేశారు. అలంకరించి అన్ని చేసిన తర్వాత వాళ్ళందరూ బాగా నాట్యమాడుతా ఉన్నారు, డాన్స్ చేస్తా ఉన్నారు. సౌండ్స్ పెద్ద బూరలతోటి డప్పులతోటి వాళ్ళు చేస్తా ఉన్నారు. చేస్తా ఉన్నప్పుడు వాళ్ళు చేస్తా ఉంటా ఉండగా ఆ టైంలోని ఒక ఆ ద్వార, ఆ కొండ ద్వార ఒక అతను అక్కడికి వచ్చాడు. ఆ కొండ ద్వార అక్కడికి వచ్చి ఆ సరే అనేసరికి వీళ్ళు అందరు చూస్తున్నారు. కొండ ద్వార అక్కడికి వచ్చాడు. వచ్చేసరికి వీళ్ళందరూ సడన్ గా కామ్ గా అయిపోయారు. కామ్ గా అయిపోయేసరికి అనుకుంటున్నాడు ఇంకా నాకు ఏదో అయిపోతుంది, వీళ్ళని చంపేస్తారు అనమాట. ఇంకా అంతే. నాకు తెలిసింది ఏంటంటే నరమాంస భక్షకులు నరుల్ని చంపే వాళ్ళు ఉన్నారని తెలుసు, మరి నరబలి ఇచ్చే వాళ్ళు ఉన్నారని తెలుసు. కానీ నేను ఎప్పుడు వాళ్ళని చూడలేదు. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు నాకే వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలా అనుకున్నాడు నిజంగా అనుకుని. ఒకటే మనసులో మాత్రం దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాడు. అంతలో అతను వచ్చాడు. ఇతను చుట్టూ కొమ్మలు పట్టుకొని ఇట్లా ఇట్లా అనుకుంటూ అతను చుట్టూ తిరుగుతున్నాడు. చుట్టూ తిరుగుతా ఆ మొహం అంతా చూస్తాడు, చేతులన్నీ చూస్తున్నాడు, శరీరం అంతా చూస్తా ఉన్నాడు. చూస్తా ఉంటే ఆ కాళ్ళ దగ్గరికి వచ్చి ఏదో తన దగ్గర ఆ కొమ్మతోటి ఏదో అనబోయాడు. అనేసరికి ఆ కిందన బొటన వేలు కనిపించలేదు. బొటన వేలు కనిపించకపోయేసరికి తన చేతిలో ఉన్న ఆ కొమ్మల కింద పడేసేసి గట్టి గట్టిగా ఏదేదో తన భాషలో అరుస్తా ఉన్నాడు. పిల్లలు ఆ కొండ భాషలోని తను అరుస్తా ఉన్నాడు. ఆ అరుస్తా ఉండేసరికి వాళ్ళందరూ కూడా అందరూ ఒకేసారి ఆ వెనక్కి తిరిగిపోయి గాల్ చేసుకుంటూ ఎవరికాలు చల్లారి ఎదురుగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసరికి ఇతనికి ఏం అర్థం కాలేదు. అందరు వెళ్ళిపోయారు. తను మళ్ళీ ఒక్కడే ఒంటరిగా అక్కడ ఉండిపోయాడు. కొంతసేపటికి ఆ తన కట్లు ఎలాగో మరి ఎలాగా అయిందో తెలియదు మొత్తాన్ని విడిపించుకొని అక్కడ నుంచి బయటకు వచ్చాడు. ఆ కట్లను ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చేసి ఏం చేశారంటే దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళకి ఆ కొండ ధర వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి ఒక ఇద్దరు వ్యక్తులు వెనక్కి వచ్చి ఈ కట్లు ఇప్పేసేసి ఇతనికి మళ్ళీ ఏదో మత్తు ముక్కు దగ్గర పెట్టేసేసి
నాకు మళ్ళీ కాకేమి కనపడకుండా తన కళ్ళు తిరిగి మళ్ళీ పడిపోయాడు. తను అలా తీసుకొచ్చి ఆ ఊరు బయట వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. కొంతసేపటికి ఎప్పటికో మళ్ళీ అతను మెలక వచ్చింది. మెలక వచ్చి చూసరికి ఊరు బయట ఉన్నాడు. తనకి ఏం అర్థం కాలేదు. కానీ కొంతసేపటికి తను అలా ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు నడిపించాడు. అక్కడ నుంచి అలా అలా బయటకు వస్తూ ఉండగా తను ఎక్కడ ఉన్నాడనేది తనకు అర్థమైంది. పూర్తిగా మెలకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి తను వాళ్ళ ఇంటికి రాగలిగాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ చాలా ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉన్నారు. అక్కడ వీడిని చూడగానే ఒక్కసారి ఆశ్చర్యపోయారు. కట్టి పట్టుకొని ఏడుస్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయా బాబు, ఏమైంది నీకు అసలు అని అంటే అప్పుడు జరిగిన అన్ని విషయాలు చెప్పాడు. చెప్పినప్పుడు వాళ్ళ మమ్మీ చెప్పింది, దేవుడు నిన్ను ఎన్నడు విడువను ఎడబాయను అని చెప్పాడు కదా, అందుకే దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఆయనే నీకు సహాయం చేశాడు అని చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డాడు. అయితే ఆ రోజు అయిపోయింది. రెండో రోజు తను ఏమని డిసిషన్ తీసుకున్నాడు తెలుసా, నేను దేవుని విడిచిపెట్టను, నా కష్టమైన నష్టమైన భారమైన ఏదైనా శ్రమ వచ్చినా గానీ నేను దేవుని విడిచిపెట్టను, నేను దేవుని కోసమే నేను పని చేస్తాను. ఎందుకు అని అంటే ఆ రోజు తన కాలికి ఆ ముళ్ళు గుచ్చకుండా ఉండిపోయి ఉండుంటే తనంత తన శరీరం పార్ట్స్ అన్ని మంచిగా ఉండుంటే వాళ్ళు ఆ రోజు బలి తీసేవాళ్ళు పిల్లలు. అయితే తనకి తన శరీరంలో చిన్న ఈ బొట్టన వేలు కాలుకున్న బొట్టన వేలు ఇలా కట్ అయిపోయేసరికి వాళ్ళు ఏం చేశారు, ఇలాంటి మనుషుల్ని వాళ్ళు నరబలి ఇవ్వరు, అందుకని వదిలిపెట్టేశారు. అందుకే దేవునికి మన గురించి పూర్తిగా తెలుసు పిల్లలు. మనం పుట్టినప్పుడే అన్ని ఆయన జీవ గ్రంథం రాయబడ్డాయి కదా, అవన్నీ ఆయనకు తెలుసు. మనం ఎక్కడ ఉంటాము, ఎక్కడ కూర్చుంటాం, ఎక్కడ పడుకుంటాం, ఎవరితో మాట్లాడతాం, ఏం చేస్తున్నాం, ఏం చదువుకుంటాం, అన్ని ఆయనకు తెలుసు. కాబట్టి సమస్తం సమకూడి జరుగును అని వాక్యంలో రాయబడి ఉంది పిల్లలు. ఆ రోజు తన కాలికి తగిలిన గాయాన్ని బట్టి, ఆ వేలు కట్ చేయడం బట్టి, ఆ యొక్క ఆ ప్రమాదకరమైన పరిస్థితి నుంచి ఆ వ్యక్తి తప్పించబడ్డాడు. అలా కాకుండా ఆ గాయం తగలకుండా తను మంచిగా సేఫ్ గా ఉండుంటే ఆ రోజు అక్కడ ఆ గ్రామంలో అతను చనిపోయి ఉండేవాడు కదా. ఇప్పుడు మరి పిల్లలు తనకి మేలు జరిగిందా కీడు జరిగిందా చెప్పండి పిల్లలు. జాన్ కి మేలు జరిగిందా కీడు జరిగిందా? మేలు 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 జరిగింది అంటే మంచి జరిగింది. ఓకే నాన్న, ఓకే వెరీ గుడ్. మరి అతనికి మంచి జరిగింది కదా, ఆ మంచి జరగడం వల్లే ప్రమాదం నుంచి అతను తప్పించుకున్నాడు. అప్పుడు అనుకున్నాడు ఆ రోజు నుంచి కూడా నేను ఖచ్చితంగా దేవుని కొరకే నేను పనిచేస్తాను, ఆ రోజు నా కాలికి గాయం తగలకుండా ఉండి ఉంటే నేను ఏమైపోయేవాడిని కదా, నా దేవుడు నన్ను రక్షించాడు కాబట్టి నేను ఆయన కొరకు నేను ఏమైనా చేయాలి అనుకున్నాడు పిల్లలు. కాబట్టి అతను ఎక్కడైతే శిక్షణ పొందుకున్నాడు కదా, ఆ సేవ ఆ దానిని విడిచిపెట్టకుండా దేవుని కొరకు పరిగెత్తుకుని పనిచేయడానికి వెళ్ళిపోయాడు పిల్లలు. ఈ రోజు దేవుడు కూడా నీతో మాట్లాడుతున్నాడు. ఇది కథ కాదు, నిజంగా జరిగింది పిల్లలు, ఇది కథ కాదు, జరిగిన కథ నేను మీకు చెప్తున్నాను పిల్లలు. కాబట్టి మీ విషయంలో కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏమైనా కానీ దేవుడు నా పట్ల ఉన్నాడు, నాకేది ఎప్పుడు ఏమి కావాలో అవన్నీ ఇచ్చేవాడు ఆయనే ఆయనే. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ మనం ముందుకు వెళ్ళాలి పిల్లలు. రోమా పత్రిక 8వ అధ్యాయము మీరు అందరికీ తీయండి పిల్లలు. మరి క్రొత్త నిబంధనలు 139 పేజ్ నెంబర్ 139 రోమన్స్ 8:28 లో ఏముందంటే, దేవుని ప్రేమించు వారికి అనగా, మీరు తీస్తున్నారా పిల్లలు 139 న్యూ టెస్టమెంట్ లో 139 పేజ్ నెంబర్ 139 తీసుకున్నారా? ఓకే దాంట్లో చూద్దాం. 8వ రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఏముందో చూద్దాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. పిల్లలు ఎంత చక్కగా దేవుడు వాక్యం రాశాడు కదా పిల్లలు, మేలు జరుగుటకై మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి అంటే మరి తనకి మేలు జరిగిందా లేదా? ఆ రోజు ఎప్పుడో జరగవలసిన కీడు అక్కడ జరుగుతుందని దేవుని తెలుసు కాబట్టి దానిని తప్పించడం కొరకు ఆ రోజు అక్కడ ఆ ప్రమాదకరమైన పరిస్థితికి తను లోను అయ్యాడు పిల్లలు. అయితే ఆ పరిస్థితులను ఏడ్చుకుంటూ తను కృంగిపోయి దేని వదిలిపెట్టేశాడు, కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టలేదు పిల్లలు. నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు ఎన్నిసార్లు తప్పు చేసినా, నువ్వు ఏం చేసినా నిన్ను మాత్రం విడిచిపెట్టలేదు. ఎంతగా అంటే మొన్న మనం అందులో కూడా నేర్చిన పసల పురుగులు, మరి ఇంకా గొంగళి పురుగులు, చీడ పురుగులు అన్ని వచ్చి తినేసినాయి, ఇంకా ఏమీ లేదు. అప్పుడు తన సర్వస్వాలు అర్పించిన దేవుడు మన కోసం వచ్చాడు. ఇప్పుడు ఇంక పూర్తిగా దేవుడు మనకు అన్ని ఇచ్చేసాడు, ఇంకా ఇవ్వడానికి కూడా ఇంక ఏమీ లేదు పిల్లలు. దేవుడు మనకి ఇవ్వడానికి ఇంకా ఏమీ లేదు. మనం ఇంకా చెడ్డ మార్గంలోనే ఉంటే నాశనం అయిపోయి మనం ఎక్కడికి వెళ్తాం, నరకానికి వెళ్తాం, కానీ ఇంక తప్పించేది
లేదు పిల్లలు, ఎందుకంటే పూర్తిగా తన సర్వస్వాన్ని మనకి ఇచ్చేసాడు, తన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి ఈ రోజు దేవాతి దేవుడు నిన్ను నన్ను తన బిడ్డగా చేసుకుని తన అరచేతిలో చిక్కుతున్నాడు పిల్లలు. కాబట్టి రోజు నిన్ను ఇలా చూస్తా ఉన్నాడు, నా ప్రియమైన చిన్న బిడ్డ నేను నువ్వు నాదానవు నువ్వు నాదానవు అని చెప్తా ఉన్నాడు పిల్లలు. ఆయన చేతిలో నువ్వు ఉన్నావు, ఆయన పెద్దగా ఉంటున్నాడు మనం తెలుసుకున్నాం కదా. ఆయన ఆకాశము, నా సింహాసన భూమి, నా పాదపీఠము అంటే ఏంటి పిల్లలు? ఆయన కాళ్ళు ఎక్కడున్నాయంట? భూమి మీద ఉన్నాయి అంటే ఎంత పెద్దదో కదా పిల్లలు. మరి అంతకే మనం ఆయన ఒడిలో అందరూ కలిసి ఒకేసారి తెచ్చుకోవచ్చు కదా. ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన పని మనం వదిలిపెట్టకూడదు. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి, ఎప్పుడు కూడా తప్పుడు మాటలు మాట్లాడకూడదు, మరి అబద్ధాలు ఆడకూడదు, చెడ్డ మాటలు మాట్లాడకూడదు, చెడ్డ పనులు చేయకూడదు, దొంగతనాలు చేయకూడదు, ఎవరిని కొట్టకూడదు, తిట్టకూడదు. అన్ని విషయాల్లో మనం ప్రార్థన చేసుకుంటూ ముందుకెళ్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ జాన్ కూడా ఏమైంది, తను దేవుని పని చేయాలని ముందుకెళ్ళాడు, కష్టం వచ్చేసరికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు తనని ఏర్పాటు చేసుకున్నాడు కదా, కాబట్టి మళ్ళీ తనకు సహాయం చేశాడు, మళ్ళీ తన వైపు చూస్తున్నాడు. మనల్ని కూడా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు పిల్లలు. మనం పక్కకి వెళ్ళిన దేవుడు మనకు తీసుకొస్తాం, కానీ మనం పక్కకి వెళ్ళకూడదు. మంచిగా ఆయన చూపించిన మార్గంలోనే మనం వెళ్ళిపోవాలన్నమాట. ఆ నీతి మార్గం అలా వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది? దారి ఇలా 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 పరలోకానికి వెళ్ళిపోతుంది పిల్లలు. మనం అటు ఇటు చూడకూడదని మనం వాక్యం కూడా నేర్చుకున్నాం కదా అంతకుముందు లెసన్స్ లోని. కాబట్టి మనం అటు ఇటు చూడదు పిల్లలు, ఎక్కడికి చూడాలి మనం? ముందుగానే వెళ్ళిపోవాలి. విశాల మార్గము, ఇరుకు మార్గము రెండు కూడా నేర్చుకున్నాం కదా. మనం జీవము, నేనే మార్గము, జీవము, సత్యమే ఉన్నా అని చెప్పాడు. కాబట్టి ఆ సత్యమే మార్గంలోకి, ఆ జీవ మార్గంలోకి మనం వెళ్ళిపోదాం మా పిల్లలు. ఈ రోజు మన కంఠత వాక్యం ఒక్కసారి మీరు అందరు రాసుకోండి మీ నోట్స్ లో. రోమా పత్రిక 8:28 ఎక్కడ ఉందంటే 139 పేజీలో, 139 పేజ్ నెంబర్, అందులో ఈ వాక్యం ఉంది పిల్లలు. రాసుకున్నారా? ముగింపు ప్రార్థన చేసుకుందామా? మరి ఎంతమంది రాసుకున్నారు? ఓకే, వెరీ గుడ్ నానా. చిన్ని ప్రార్థన చేసుకుందామా? ఓకే, మరి చక్కగా మరొకసారి నా వెనకాల మీరు అందరు కూడా చెప్పండి. ఈ వాక్యం అంతా మీరు రాసుకోవద్దు, పెద్దది, పెద్ద పిల్లలు పూర్తిగా రాయండి, చిన్న పిల్లలు అందులో హాఫ్ రాసుకోండి, సరేనా? ఓకే, నా వెనకాల చెప్పండి. మీరు దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అయితే చిన్నపిల్లలు మీరు అందరూ ఏం చేయాలంటే మేలు కలిగొట్టుకి సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని రాస్తే చాలు చిన్నపిల్లలు. పెద్ద పిల్లలు మీకు మీకు ఎలా అనిపిస్తే అలా పూర్తిగా రాసుకోండి. ఈ వాక్యాన్ని మాత్రం మీ హృదయంలో భద్రపరచుకోండి పిల్లలు, సరేనా? సమస్తము సమకూడి జరుగుతున్నవి, రోమపత్రిక 8:28 సమస్తము సమకూడి జరుగుతున్నవి, రోమపత్రిక 8:28 ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. ఈ రోజు జాన్ ద్వారా మనం చక్కని వాక్యాన్ని నేర్చుకున్నాం, మన హృదయంలో భద్రపరుచుకున్నాం. ఎలాంటి కీడు, ఏ సమస్య వచ్చినా గానీ ఏ సైన్ మనం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు, ఆయనతోనే మనం స్నేహం చేయాలి చివరి వరకు, సరేనా? ప్రార్థన. ఏసయ్యా, మీ యొక్క ఘనమైన నామం నాకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఈ దినము తండ్రి మాకు జాన్ ద్వారా మంచి వాక్యాన్ని మాకు వినిపింపచేశారయ్యా. జాన్ తండ్రి మనని విడిచిపెట్టేశారు ప్రభా, ఆ సమయం గాయం తగిలినప్పుడు ప్రభా, మరి మేము అలాగ ఉండకుండా సహాయం చేయను. అయినప్పటికీ తను ఇంకా రెండు చేతులు చాచి మమ్మల్ని పిలుస్తున్నావు తండ్రి. మేము ఇంకా అనేకమైన సార్లు మేము తప్పిపోయాం ప్రభా, చెప్పిన మాట వినకుండా తప్పిపోయాం ప్రభా, అలాంటి పాపం చేసి నీకు దూరం అయ్యాం ప్రభా. అయినప్పుడు మమ్మల్ని క్షమించి ఇంకా మమ్మల్ని పిలుస్తున్నందుకు నీకు వందనం, మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు నీకు వందనం, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నానని చెప్పిన తండ్రి నీకు వందనము. నీ ప్రేమ కొరకే, నీ దయ కొరకే, నీ కనక్రమం చెప్పిన నీకు వందనాలు చెల్లించుకుంటాం. చేరవచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వింప చేయమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ప్రైజ్ ది లార్డ్. ప్రజలక్క, ఓకే, థాంక్యూ సో మచ్. థాంక్యూ సో మచ్. ఓకే అలంకృత, ప్రైజ్ ది లార్డ్. హోంవర్క్ చూపించు. వెరీ గుడ్, సూపర్, భలే రాసుకున్నాం అమ్మా. గాడ్ బ్లెస్ యు అలంకృత. ఆహ్లాదితాన్ని చూసాను యాక్షన్ సాంగ్ టైమ్ లో, ఎక్కడికి వెళ్ళిపోయింది? బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకున్నావా? ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. అక్క క్లాస్ వినపడుతున్నాయా? ఆ వినిపిస్తున్నాయిరా. థాంక్ యూ అక్క. థాంక్ యూ అక్క. ఓకే, నెక్స్ట్ ఏంజల్. వెరీ గుడ్ ఏంజల్.
భలే రాసుకున్నారా, జాగ్రత్త పెట్టుకోండి అవన్నీ. ఓకే వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. ఓకే మీరు కొత్తగా వచ్చారు కదా, ఓకే వెరీ గుడ్. లెసన్ బాగా విన్నారు నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. అమ్మ వీళ్ళకి నోట్స్ ఎలా రాసుకోవాలి, హోంవర్క్ ఎలా చేయాలి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మా. నాన్న మీ దగ్గర నోట్బుక్స్ ఉన్నాయా? ప్రేయర్ నోట్బుక్ కూడా పెట్టుకోవాలని చెప్పండి. నాన్న అన్మ్యూట్ చేసుకోండి. అభిజ్ఞ నాశిష్ ఓకే, హోంవర్క్స్ రోజు ఇస్తా ఉన్నాను ఓకే. హోంవర్క్ నోట్బుక్ అని సెపరేట్ గా ఒకటి పెట్టుకో, ప్రేయర్ నోట్బుక్ కి సెపరేట్. నోట్బుక్స్ రెడీ చేసుకుంటే ఇద్దరు కాబట్టి ఫోర్ నోట్బుక్స్ ఓకే. ఒక దాంట్లో హోంవర్క్, ఇంకో దాంట్లో ప్రేయర్ రాయాలి ఓకే. మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేస్తాను, ప్రేయర్ పాయింట్ ఏంటో తెలుస్తుంది, అలాగే హోంవర్క్ కూడా తెలుస్తుంది ఓకే. రేపటి నుంచి చేసేస్తా ఓకే అమ్మా. గాడ్ బ్లెస్ యూ, లెసన్ చాలా చక్కగా విన్నారు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఇంజలీనా ప్రైస్ ది లార్డ్, వెరీ గుడ్. సూపర్ సూపర్ ఇప్పుడు కాదు, వెరీ గుడ్ తెలి, గాడ్ బ్లెస్ యు. అక్కిస్తుందిలే ఈరోజు అంతా టైం అక్క, మనకి ప్రాబ్లం లేదు. అయితే వాక్యం చెప్పొద్దంట ఓకే, సరే అన్మ్యూట్ చేసుకో తల్లి. Of the nation, yes, but Lord made the heaven. Psalms 96:5. ये ना चूरकना चप्पल पहचे ना ना, है? हाँ, चिन्ना वाक्यम दा ना चूरकना चप्पल पहचे. Okay, God bless you. Sanhita and Snehit, praise the Lord. ఏంటి ఇంకా మూడు ఫేస్లు పెట్టావు, నేనేం పక్కన వీడియో అబ్బు బా రాసుకున్నావురా, సూపర్. తోసేకు వాణిశ్రీ బాలప్రకాష్, మీ నేమ్ తర్వాత ఎలాంటి ఇమోజీస్ పెట్టద్దు ఓకే, నేను తీస్తాను, ఇంకొకటి పెట్టద్దు ఓకే. వెరీ గుడ్ అన్న, హోంవర్క్ బాగా చేస్తాను, ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ ఛాన్స్ వెరీ గుడ్. Very good, Amma. God bless you. God bless you, Charles. Very good. Bless you, Lena. Bless you. Thank you, Lord, Praise the Lord. Praise the Lord. Bless the Lord. Majlukra. Okay, okay. Very good. వెరీ గుడ్ బ్లెస్ యూ, చాలా బాగా రాస్తున్నావు ఓకే. ప్రైజ్ గాడ్ బ్లెస్ యూ తల్లి. థాంక్యూ అక్క. గ్రీష్మ క్యాతి, అయ్యో క్యాతి వెళ్ళిపోయాడు ఓకే, చూపించిన గ్రీష్మ ఓకే. వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. ఏమైంది వినిపించలా, గట్టిగా చెప్పు. జనముల దేవతలు ఒట్టి విగ్రహములు వినబట్ల వినబట్ల ఒంగోని చెప్పు, దగ్గర చెప్పు మైక్ దగ్గరకు వచ్చి చెప్పు. చెప్పు నాన్న.
జనముల దేవతలు ఒట్టి విగ్రహములే యెహోవా భూమి ఆకాశమును సృజించిన వాడు ఓకే డిఫరెన్స్ కీర్తనలు 96:5 వెరీ గుడ్ గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్ యు గ్రీష్మ తల్లి వెరీ గుడ్ నెక్స్ట్ హెప్సిబా హసన్న నాలుగు క్లాపులు పెట్టాలి గుడ్ బాయ్ కదా భలే రాసుకున్నారు వెరీ గుడ్ దాచిపెట్టుకోండి చార్ట్ ఓకే గాడ్ బ్లెస్ ఓకే నెక్స్ట్ Jana Prasista. Praise the Lord. Very good. God bless you. God bless you. తన చేతితో తనే రాసింది ఏదైనా ఒకసారి చూపించు వెరీ గుడ్ చాలా చాలా బాగుంది తల్లి 1 2 3 4 5 6 7 8 9 10 20,000 చాలా చాలా బాగుంది Very good, Tali. God bless you. Okay, next. Jayant and Sonika. Very good. Amma. God bless you. God bless you, Nana. Next. Praise the Lord. Very good. Okay, kutti. Ekkadiki vellavu kutti. Ee roju assembly ayyindanta akka. Avuna. Okay, Nana. God bless you, Ma. Okay, next. Jyoti. Praise the Lord. జనముల దేవతలందరూ వెట్టి విగ్రహములే యెహోవా ఆకాశ విశాలము సృజించిన వాడు కీర్తనలు 96:5 అక్క అంటే ఈ సైడ్ అంతా నాకు తల బాగా నొప్పి వస్తుంది అక్క మార్నింగ్ నుంచి కొంచెం ప్రేయర్ చేస్తాను పిల్లలు అందరికి ప్రైజ్ లార్డ్ పిల్లలు జ్యోతి గురించి మనం ప్రార్థన చేద్దాము మహాపరిశుద్ధుడ మహోన్నతుడ వందనాలు స్తోత్రములు పరిశుద్ధాత్ముడ చిన్న బిడ్డ జ్యోతిని మీరు జ్ఞాపకం చేసుకునండి తన నాయన శరీరంలో నా తండ్రి నీకు స్తోత్రం ప్రభా మీకు తెలియకోకుండా ఏ బలహీనత రాదు కనుక నాయన మీరు జ్ఞాపకం చేసుకుని నాయన తన తలలో నాయన కుడివైపున వస్తున్న ఆ నొప్పి నుండి విడుదలను మంచి ఆరోగ్యమును సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించి మహిమను పొందుకునమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమేన్ పిల్లలు మీరు మరలా మీరు చేసుకునే ప్రేయర్స్ లో కూడా జ్యోతకను గుర్తు చేసుకోండి
సండే స్పెషల్ సూపర్ Praise the Lord, Anna Grace. Very good. Wow. Vandana, very good. Not asking, not at all. Praise the Lord. Bless you. నాన్న పేపర్ లో రాసుకున్నారు బుక్ లో అంటించుకుంటూ పోకుండా ఓకే ఓకే మా వెరీ గుడ్ నెక్స్ట్ ఐసాక్ ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ ఐసాక్ వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా బాగా రాస్తున్నా దాష్కోయే అక్కడ నంటించాయి అప్పుడు అలా ఉండిపోతుంది ఇచ్చేయండి ఇచ్చేయండి అక్కడికి స్థలం ఇచ్చేయండి మాసీ కృప నెట్స్ అక్కకి వెరీ గుడ్ నానా ప్రేయర్ బుక్ వెనకాల రాసుకున్నావా ఓకే బాగుంది మా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ Very good, very good. Hand is just not a bite of the merry eight chest. Ah, okay. Unmute his one. నా గ్రేట్ పంట పేరు ఎక్కడ అందుకే రాత్రి రాత్రి అంతా పడుకోలేదంట మన చాలా అంటుంది అక్క చమ్మకు అర్థమైందా లేదమ్మా అసలు అర్థం కాలేదు నాకు కూడా అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి రా మెర్సి చెప్పు ఒకసారి చెప్పు నెత్తి వల్ల రాత్రి పడుకోలేదంట అక్క మొన్నటి నుంచి నెత్తి నెత్తి అని అంటుంది అక్క చెయ్యి నొప్పి వస్తుంది ఎవరిది పిల్లలు అన్నా గ్రేస్ గురించి ప్రార్థన చేద్దాం ఆ చేయినొప్పి తగ్గిపోయేలాగా ఓకే ప్రేమ గల తండ్రి యేసయ్యా మీకు వందనాలు ప్రభా నీ కృపలో తండ్రి ఈ సమయంలో ప్రభా అన్నా గ్రేస్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి తను భరించలేనంతగా నొప్పి తనకు ఉంది ప్రభా మరి నిద్ర కూడా సరిగ్గా నిద్రపోలేని ఆ పరిస్థితిలో బిడ్డ ఉంది ప్రభా నాయన మరి ఈ రోజు రాత్రికి అయితే తండ్రి ఆ నొప్పి తెలియకుండా ఆమె చక్కగా నిద్రపోగలగటానికి మీరు సహాయం చేయండి అలాగే ప్రభా మరి బిడ్డలందరూ చేరి ఈ సమయంలో అన్న గ్రేస్ గురించి ప్రార్థన చేస్తూ ఉంటుండగా మీరే గొప్ప స్వస్థత బిడ్డకు అనుగ్రహించమని అడుగుచ్చు మరి రేపటి దినాన్ని మేము గొప్ప సాక్ష్యం వినడానికి కూడా మీరే సహాయం చేయమని యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి ఏంజల్ అన్మ్యూట్ చేసుకో ఒకసారి డాడీకి ఎలా ఉంది నాన్న బాగుందా ప్రైస్ లార్డ్ అక్క ఇంకా టెస్ట్ చేయించలేదు సిస్టర్ బాగానే ఉన్నాను అయితే మా పిన్ని గారికి ఇన్ఫెక్ట్ అయింది సిస్టర్ ఇంట్లోనే ఉన్నారు మా పిన్ని గారు కూడా అందుకనే ఇంకా రేపు చేయించుకుంటారు సిస్టర్ బాగానే ఉన్నా అందరూ బాగానే ఉన్నాం రేపు టైం కూడా రేపు టెస్ట్ చేయించుకుంటారు సిస్టర్ ఏంజల్ కోసం కూడా ప్రార్థన చేద్దాం లాస్ట్ లో ఓకే నెక్స్ట్ రూత్ ఎంజాయ్ ప్రైస్ ది లార్డ్ హలో హీరో ప్రైస్ ది లార్డ్ వాహ్ ఇచ్చేస్తున్నాడు సూపర్ జాయ్ క్లియర్ డిజైన్ చేసుకున్నావు వెరీ గుడ్ సూపర్ అమ్మా
నువ్వు బైబిల్ చదువుకున్నావా జాయ్? ప్రేయర్ చేసుకున్నావా? ఓ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ రూత్. గాడ్ బ్లెస్ యూ. నన్ను మెమరీ వర్స్ చెప్తారా? మెమరీ వర్స్ చెప్పండి. జనములందరూ దేవతలందరూ గుట్టి విగ్రహాలే, దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడు. వెరీ గుడ్. చిన్న పిల్లలు ఎంత చక్కగా చెప్తున్నారమ్మా. మీరు ఎప్పుడు నేర్చుకుంటున్నారు? రాత్రి నేర్చుకుంటున్నారా? లేచిన తర్వాత నేర్చుకుంటున్నారా? అంత ఆసక్తి మీకు. అప్పుడు నిమ్మక్క విన్నావా లేదా? లేనట్టుంది. అయితే ఇప్పుడు పోల్ చప్పట్లు కొడుతుంది మీకు కదా. రేపు చేపిద్దాం. ఓ అంతకన్నా ఏం కావాలి? చెప్పి చెప్పి చిన్ని తమ్ముడు. వెరీ గుడ్. సూపర్మా. గాడ్ బ్లెస్ యూ. ప్రజల ప్రజలక్క ఓకేనా? నేను ఓకే ఓకే. అన్నకి చెప్పు. వెళ్ళిపోతున్నారా? వెరీ గుడ్ నాన్న. ప్రేయర్ బుక్ చాలా బాగుంది. మెమరీ వర్స్ సూపర్ మా. చాలా బాగుంది. వెరీ గుడ్. ఎస్ ష్యూర్. అన్మ్యూట్ చేసుకోమా. Psalms 95:5. The sea is his and he made it, and he formed dry land with his hands. Psalms 95:5. Very good, Tali. God bless you. Praise the Lord, Akka. Next, Nishita, Rishita. Sorry. Yes, ma'am. I'm your choice. Come. Hello. Janamula devatalandaru vatti vigrahamle, Yehovah akasha vishalamanu srujinchina varu. Kirtanalu 96 adhyayam 5th vachanam. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించిన వాడు. వావ్ సూపర్ నాన్న. వావ్ చాలా బాగుంది. వెరీ గుడ్. చక్కగా చేసుకున్నాను. వెరీ గుడ్ నాన్న. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. మీ ప్రేయర్ నోట్బుక్ ఉందా మీకు? ఎస్ అక్క. రాయడం మర్చిపోయానక్క. అయిపోయాక రాస్తానక్క. ఓకే మర్చిపోకూడదు. ఓకే రాయండి. రోజుకు ఒక టాపిక్ ఇస్తున్నాం కదా. ఓకే వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ నాన్న. ప్రిస్కిలా పర్సెస్.
వెరీ గుడ్. పిపిటి నుంచి రాసుకున్నావా? వెరీ గుడ్ మా, సూపర్. ప్రేయర్ నోట్బుక్ అన్మ్యూట్ చేసుకోండి. For all the gods are of the nations are all idols, but the Lord made heavens. Okay, very good, Priscilla. Very good, Persis. God bless you, Nana. Chala baa chepparu. God bless you. Unmute chesko, Sandy. Praise the Lord, Akka. Praise the Lord, Ma. మామయ్య వచ్చారా శాన్వి? 29th వస్తారు అంటే తాత్కరు విజయవాడ నుంచి ట్రైన్ వస్తుంది అక్క, అప్పుడు తీసుకొస్తారు తాత్కరు. వెళ్ళారు అయితే చాలా విషయాలు తెలుస్తున్నాయి. మొత్తం బోర్డు మీద డెకరేషన్ కూడా చేసింది అక్క చెల్లి. ఓ చిన్న తమ్ముడికి. ఓకే ఓకే. అక్క చెల్లి తన హోంవర్క్ మర్చిపోయింది అక్క. ఇక్కడ వెరీ గుడ్ రియా, వావ్ సూపర్. సూపర్ రియా తల్లి, ఎంత బాగుందో. అమరీ వాస్ చెప్తావు మరి? చెప్తాను అక్క. చెప్పండి నాన్న. గాడ్ ది మేం సేమ్ టైం చెప్పేస్తాను అక్క. ఒక్కో సేమ్ టైం చెప్పిస్తారా మీరు? చెప్పండి. The gods of the nations are idols, but the Lord has made the heavens. Psalms 95:5. Riya, bale cheppa riya nuvu. Bale lip sync ichchananda, very good. Very good. Very good, Riya. Sanvi, very good. God bless you. Praise the Lord. Stuti. Praise the Lord. Very good. Very good. Very good. చెప్పమ్ అన్మ్యూట్ చేసుకొని చెప్పు. అన్మ్యూట్ చేసుకో స్కూతి. For all the gods of the nations are idols, but the Lord made the heavens. Psalms 96:5. Very good, Stuti. Very good. God bless you, Nana. Next. Selena. Selena. Unmute. Praise the Lord. Psalms 96:5. For all the gods of the nation are idols, but the Lord made the heaven. Psalms 96:5. Very good. చెప్పు ఏంటది? మొన్నటి లెసన్ అనుకుంటా. సాల్మన్ రాజు ఆమెన్ చేసుకున్నప్పుడు నీకు ఏం కావాలి అని జీవస్ అడుగుతారక్క. నాకు హెల్త్ అని చెప్తారక్క.
నాకు మనీ బంగారం దాని గురించి కాదు, నాకు ఓన్లీ విజ్డమ్ కావాలి అని అడుగుతారక్క. అయితే జీసస్ ఇస్తారక్క, అన్ని ఇస్తారక్క. థ్యాంక్ యూ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. ఏంటమ్మా చెప్ప, అన్మ్యూట్ చేసుకో ప్లీజ్. కిలా ఏంటది విగ్రహాలేడు? కీర్తనలు 96:5. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. నగేష్, నువ్వు నెక్స్ట్ టైం చెప్తానికి. అయ్యో సూపర్ సూపర్ నగేష్ బ్రతుకుపోతున్నాడు రోజు. ఇంకా ఇంకెవరున్నారు హోంవర్క్ చూపించడానికి? శ్రేష్ట, ప్రైజ్ ది లార్డ్. సంహిత ఏది నానా? అక్క సంహిత పడుకోండి అక్క, లెసన్ టైం కి లేపుతాను అక్క. లెసన్ అయిపోయింది ఈరోజు. అయిపోయింది, ఓకే అక్క. సాక్ష్యాలు విందాం తర్వాత. ప్రేయర్ నోట్బుక్ అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్ అక్క. నోట్స్ అక్క. వెరీ గుడ్ అమ్మా, చాలా చక్కగా రాసుకుంటున్నా. వెరీ, థ్యాంక్ యూ అక్క. హోంవర్క్ చేయలేదు అక్క. ఓకే మా, ఓకే, సారీ అక్క. గాడ్ బ్లెస్ యు మా. ఇంకా ఇంకెవరు హోంవర్క్ ఇచ్చేదానికి? అక్క ఎవరైనా కనిపిస్తున్నారా? ఓకే, క్యాథరిన్. God bless you, Nana. Wonderful. God bless you, Nana. Bonnie Catherine Tilly, very good. God bless you. Catherine, which is lady? Okay. Nana, hand this to you, sir. అభిజ్ఞా అండ్ ఆశిష్ హ్యాండ్ రైజ్ చేశారు నానా, చెప్పండి. హ్యాండ్ రైజ్ చేసుకుని ఒక ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పమ్మాడే, దాని గురించి ప్రార్థన చేయండి అక్క. ఏంటది? స్కూల్ కోసం విజ్ఞాపన ప్రార్థన అక్క. స్కూలా? రూమ్, రూమ్ కోసం అక్క. ప్రజ్వల రూమ్ కావాలక్క. ఓకే ఓకే, ఎవరు చేసుకోవడానికి? మా సంఘం అక్క. ఓకే అమ్మా, ఓకే ఓకే. సండే, వెనస్డే, సాటర్డే దొరుకుతుంది అక్క విజ్ఞాపన ప్రార్థన. ఆహా, రూమ్ కావాలని ప్రార్థన చేయండి అక్క. ఓకే అమ్మా, ఓకే, చేద్దాం చేద్దాం. థ్యాంక్ యూ అక్క. ఓకే రా, వెల్కమ్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. ఓకే, కల్పన అక్క. మా లాస్ట్ ఎవరు ప్రేయర్ చేస్తారో పాయింట్ గుర్తుంచుకోండి. ఎస్ అక్క. తెలీనా తల్లి, రజ్వల ప్రేయర్ చేయమ్మా.
అక్క ఒక్క నిమిషం చేస్తాను. సెలీనా ఓ ప్రేయర్ నోట్ బుక్ ఆ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు నాన్న పిల్లలు ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళు అభిజ్ఞ ఆశీష్ వాళ్ళ గురించి ప్రేయర్ చేద్దాం. పిల్లలు వాళ్ళు సపరేట్ గా ప్రేయర్ చేసుకోవటానికి ఒక రూమ్ కావాలని ప్రార్థన సహాయం అడిగారు కదా పిల్లలు, అందరు కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి. నేను కూడా ఏం జాయిన్ కోసం కూడా ప్రేయర్ చేయండి. వాళ్ళ డాడీ అమ్మా వాళ్ళ డాడీ నెగిటివ్ రావాలని ప్రేయర్. సరే అమ్మా. సర్వోన్నతుడ మహోన్నతుడ మహాగణుడ, నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాము నాయన. నాయన అనేక దినములుగా చిన్న బిడ్డలైన వారు ఎంతో ఆశ కలిగి పరిశుద్ధాత్ముడ ప్రార్థన చేయటం బట్టి దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తారు అని నాయన సంతోషంతో నీ బిడ్డలైన వారు అంశం చెప్పుచున్నప్పుడు మేము నాయన బిడ్డలతో కలిసి ప్రభా హృదయపూర్వకంగా నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఎన్నో అంశాలకి నెరవేర్పునిచ్చారు, ఎంతో మందికి స్వస్థత ఇచ్చారయ్యా. అందుకొరకు నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఈ దినము నూతనంగా వచ్చిన బిడ్డల నిమిత్తం వందనాలు. వారిని దీవించండి ఆశీర్వదించండి. చిన్న బిడ్డలైన వారు నాయన వారి సొంత గృహంలోనే పరిశుద్ధాత్ముడా నాయన విజ్ఞాపన ప్రార్థన చేసుకుంటూ గాను ఒక రూము నాయన వేసుకోవాలని ప్రభా ఆశ కలిగి అడిగి ఉన్నారు దేవా. నాయన నీకు వందనాలు. నీ పని జరిగించటానికి అడిగి ఉంటుండగా ఆ రూమ్ వేసుకోవటానికి కావలసిన ధన సహాయమును మెటీరియల్ ను నాయన నీకు వందనాలు ప్రభాసమును కూడా ప్రభు మీరు సమక్ష పెట్టి మన Roma 8:28 ప్రకారము ఆయన మీరు జరిగించిన ఆ బిడ్డల యొక్క కోరిక నెరవేర్చి నాయన ఈ సండే స్కూల్లోనే బలమైన సాక్ష్యం మీరు వెలుగులోనికి తీసుకురండి. అలాగే తండ్రి ఏంజోయల్ గారు వాళ్ళ నాన్నగారికి తండ్రి మంచి ఆరోగ్యమును బలమును శక్తిని దయచేయి. నాయన నీ బిడ్డలో ఉన్న అనారోగ్యమును యావత్తును దూరపరిచి మీరు ఆరోగ్యం చేత మీరు ఆశీర్వదించమని అందుకోనుమని ఏసై పరిశుద్ధ నామం అడిగి వేడుకొని చున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ పాపని అక్క, థ్యాంక్ యూ. ఓకే ఇంకెవరైనా ఉన్నారక్క హోంవర్క్ చెకింగ్ కి? లేదు అయిపోయినట్టున్నారమ్మా. వాళ్ళు జాయిన్ లిల్లీ. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్ అమ్మా. బాగా రాస్తున్నావు. ఓ నీట్ గా రాస్తున్నావు, బాగుంది. Very good. Praise the Lord. God bless you. Kalpana, Pami akka, praise the Lord. Unmute chestunna akka. Praise the Lord amma. Praise the Lord. Praise the Lord. ప్రజల ప్రైజ్ లాడ్ అక్క. అక్క మీకోసం మీరు చెప్పండి అక్క, మీరెవరు? పామి అక్క అంటే ఎవరు? పిల్లలకి తెలియాలి కదా మీరు అంటే ఎవరు, ఏంటి, ఎక్కడ ఉంటారు, అవన్నీ కూడా చెప్పండి అక్క. అన్మ్యూట్ చేసుకుంటున్నా. ప్రైజ్ లాడ్ పిల్లలు, బాగున్నారు కదా మీ అందరూ? నేను తెలుసు కదా మీకు రోజు వస్తున్నాను సండే స్కూల్ కి, లెసన్స్ చెప్తున్నాను అప్పుడప్పుడు. మేము హైదరాబాద్ లో ఉంటాం పిల్లలు. నా పేరు పావని అక్క. చూసారు కదా మీరు నేను లెసన్ చెప్పినప్పుడు, చూసారా? ఎంతమంది చూసారు? ఎంతమంది చూసారు? చూసావా సెలీనా? వెరీ గుడ్, వెరీ గుడ్ చార్లెస్. అందరూ చూసారు కదా. నేను మన పాస్టర్ గారు ఉన్నారు కదా, పాస్టర్ గారు సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ పెట్టినప్పుడు నేను దానిలో పాల్గొని ఎన్నో విషయాలు దేవుని ద్వారా తెలుసుకొని అక్కల ద్వారా నేర్చుకొని మీ అందరికీ లెసన్స్ చెప్తున్నాను పిల్లలు. దేవుడు నాకు ఎంతో బాగా గొప్ప ధన్యతను ఇచ్చారు పిల్లలు. అంతేకాదు మేము హైదరాబాద్ లో ఉంటాం పిల్లలు, తెలుసా మీకు ఎవరికైనా? చార్లెస్ కి తెలుసు కదా. ఓకే, మేము హైదరాబాద్ లో ఉంటాము. మాకు ఒక పాప ఉంది, అక్క ప్రవీణ అక్క. మీ అందరికి తెలుసు కదా ప్రవీణ అక్క. ఓకే, తను కూడా, తన కోసం కూడా మీరు ప్రార్థన చేయండి పిల్లలు. అక్కకి డిప్లొమాలో మంచి సీట్ ఇచ్చారు దేవుడు ఏసయ్య. గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ ఇచ్చారు అక్క బాగా చదువుకోవాలని.
దేవుని కృపలో దేవుని కాపుదల్లో ఉండాలని మంచి జ్ఞానం అక్కకి దేవుడు ఇవ్వాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. అంతేకాదు పిల్లలు, నేను టీచర్ గా వర్క్ చేసేదాన్ని, శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో వర్క్ చేశాను, 8 ఇయర్స్ చేశాను పిల్లలు. ఇప్పుడు నేను రిలీవ్ అయిపోయాను, రిజైన్ చేశాను. ప్రజెంట్ దేవుని సేవలో వాడబడాలని, మీ అందరికీ కూడా దేవుని గురించి ఎన్నో విషయాలు నేర్పించాలని, మీ అందరికీ ఎంతో చెప్పాలని, దేవునిలో విషయాలు నేర్చుకుంటూ మీ ముందుకు వస్తున్నాను పిల్లలు. నా గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ఓకేనా పిల్లలు? ఓకేనా ప్రజలక్క? Yes, అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మా, బాగా చెప్పారు. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఎవరంటే కల్పన అక్క. అన్ని చేసుకోండి కల్పన అక్క. ప్రైజ్ లార్డ్ పిల్లలు, అందరూ బాగున్నారు కదా పిల్లలు? దేవుని నామంలో మీ శాలేమయ్య గారికి, అక్కోళ్ళకి, ప్రజలకి, అందరికి ప్రైజ్ లార్డ్. నా పేరు కల్పన, నేను హైదరాబాద్ లో ఉంటాను. పావనక్క నేను ఒకే చర్చికి వెళ్తాం పిల్లలు. దేవుని మహాదయను బట్టి లాక్డౌన్ కాలంలో దేవుడు జూమ్ యాప్ ద్వారా అనేక విషయాలు నేర్చుకోవటానికి సహాయం చేశారు పిల్లలు. అంతేకాకుండా సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ లో కూడా పిల్లలు ఫస్ట్ బ్యాచ్ లో పావనక్క, మేమందరము 7 మెంబర్స్ టీచర్ ట్రైనింగ్ లో ఉన్నాం పిల్లలు. అక్కడ ద్వారా దేవుడు మాకు అనేకమైన విషయాలు నేర్పించారు పిల్లలు. అంతేకాకుండా శాలేమయ్య గారు, మరలా మేము నేర్చుకుని అట్లా విడిచిపెట్టుకోకుండా పిల్లలు మాకు కూడా ఈ జూమ్ యాప్ లో మీతో ఉండి లెసన్స్ చెప్పే అవకాశాన్ని ఇచ్చారు. మళ్ళీ ప్రతిరోజు కూడా మేము సండే స్కూల్ రావటానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు పిల్లలు. అయితే నాకు ఒక బాబు ఉన్నాడు పిల్లలు, ప్రణయ్ అనమాట ఆ బాబు పేరు. ఇటువరకు వచ్చేవాడు సండే స్కూల్ కి, తను ఇప్పుడు రావట్లేదు, ఆన్లైన్ క్లాసెస్ జరుగుతుంది బట్టి. అన్న గురించి ప్రేయర్ చేయండి పిల్లలు మీరందరూ. అన్న 9th క్లాస్ చదువుతున్నాడు పిల్లలు. నేను ప్రెసెంట్ గా మా చర్చిలో ప్రేయర్ చేస్తా ఉంటాం పిల్లలు. మేము 5 మెంబర్స్ ఉన్నాం అనమాట. మంగళవారము సర్వ సృష్టి కొరకు ప్రార్థన చేస్తాం పిల్లలు. గురువారం వల్ల దైవ సేవకులైన వారందరి గురించి ప్రార్థన చేస్తాం పిల్లలు. ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా దేవుని సువార్త వెళ్ళాలి అనేసి మేము ప్రార్థన చేస్తాం పిల్లలు. ఆ ప్రార్థన మళ్ళా తిరిగి ఈ నెలలో ప్రారంభించాం పిల్లలు. మొన్నటి వరకు చేయలేదన్నమాట లాక్డౌన్ అనేసి. ఈ 2-3 వారాలు మట్టి చేస్తున్నాం పిల్లలు. అది నేను చేసే పని. అందరికి ప్రైజ్ లర్ పిల్లలు, నా గురించి కూడా ప్రేయర్ చేయండి. నేను ఎక్కువ విషయాలు నేర్చుకుని ఈ సండే స్కూల్లో మాకు సమయం ఇచ్చినప్పుడు మీకు కూడా నేర్పించేటట్లు, దేవుడు మంచి జ్ఞానం ఇచ్చేటట్లు ప్రార్థన చేయండి పిల్లలు. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. థాంక్యూ అక్క, థాంక్యూ సో మచ్. ఓకే పిల్లలు, నా కొరకు ఎవరు, అందరికీ తెలుసా నేను ఎవరు, నేను ఏం చేయాలనుకో, నేను ఏం చేస్తున్నాను ఎవరికైనా తెలుసా? అన్యూ చేసుకొని మీరు చెప్పొచ్చు. దుబాయ్ లో ఉంటారు అక్క. పిల్లలు చాలా టీచర్ అని విన్నాను. థ్యాంక్ యూ సో మచ్. దేవునికి మహిమ కలుగుగాక. మిన్నీ అక్క ఒకసారి వీడియో ఆన్ చేస్తావా? ఇప్పుడు చెప్పండి పిల్లలు, మిన్ని అక్క పెద్దదా, నేను పెద్దదా అన్న, ఎవరు పెద్దోళ్ళు అనుకుంటున్నారు చెప్పండి. నన్ను కూడా ఒకసారి స్పాట్ లైట్ చేయమ్మా. మిన్ని అక్క పెద్దదా, నేను పెద్దదా అన్న చెప్పండి. పెద్దదా నువ్వే,
ప్రజ్వలక పెద్దది కదా, జాయ్ నువ్వు చెప్పు, ప్రజ్వలక పెద్దది కదా. వెరీ గుడ్ జాయ్, సూపర్. వామ్మో ఎంత మంది అనుకుంటున్నారు నేనే పెద్దదాన్నని? నేను ఇంకా అందరూ అనుకుంటున్నారు కాదు, నేను చిన్నదాన్ని, అక్కే పెద్దది నాకంట. ఓకే, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే నా పిల్లలు, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను జాబ్ చేయట్లేదు. చాలా మంది నాకు మెసేజ్ పెట్టి నువ్వు జాబ్ చేస్తున్నావు కదా అని అడిగారు. కాదు, నేను జాబ్ చేయట్లే, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యాను. వైజాగ్ వస్తాను ఒకవేళ లాక్డౌన్ పోతే, దేవుని చిత్తం అయితే వైజాగ్ లో జాయిన్ అవుతున్నా. ఓకేనా, ఎవరైనా వైజాగ్ వాళ్ళు ఉంటే నాకు మెసేజ్ పెట్టిన తప్పకుండా మీ ఇంటికి వచ్చేస్తాను నేను. ఓకేనా, అలాగే ఎక్కడున్న సరే నేను కలవడానికి ట్రై చేస్తున్నా, వస్తా, తప్పనిసరిగా వస్తాను. ఓకే, మీ అందరితో యాక్చువల్లీ మనందరం ఒక ఫ్యామిలీ అయిపోయాం కదా, నాకు మీరంతా ఎంత ఇష్టమో, అందరినీ ఒకసారి కలిసి అందరితో ఒకసారి ఫోటో దిగి అందరితో ఒకసారి మాట్లాడి హక్ చేసుకోవాలి మీ అందరినీ కదా. ఏసీ మన అందరినీ ఒక ఫ్యామిలీగా చేసేసారు. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో బ్లెస్ టు బి అ పార్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. సోషల్ డిస్టెన్స్ లో నో హగ్గింగ్స్, నో షేక్ అంకుల్, లాక్డౌన్ అయినాకే అంకుల్. 5 ఇయర్స్ తర్వాత అలాంటివన్నీ అంతే, ఒక 5 సంవత్సరాలు గడిచిన తర్వాతనే వ్యాక్సిన్ అందాలి, అంత క్లియర్ అవ్వాలి. నో షేక్ హ్యాండ్స్, నో హగ్గింగ్స్ అంటే నువ్వు అలా చెప్తే పిల్లలు చాలా ఆశ పెట్టేసుకుంటారు తల్లి. ఈ రోజు నుంచి వీళ్ళు కళ్ళు వచ్చేస్తే, ఈ రోజు నుంచి కళ్ళు వచ్చేస్తాయి. ప్రజలు హక్కు వచ్చినట్టు, గట్టిగా హక్ చేసుకున్నట్టు కళ్ళు వచ్చేస్తే వాళ్ళకి ఆ కళలు అలాగే ఉండిపోతాయి. లాక్డౌన్ అయినాకే మనం మీట్ అవుదాం. ఓకే అక్క, విని అక్క, బెన్నెట్ ఉన్నాడా? అలా దాక్కున్నావు, పిల్లలు బాగున్నారా? రైట్, నా పేరు, నా మొత్తం పేరు బెనెట్ కాల్విన్. నేను మిన్ని అక్క వాళ్ళ అన్నయ్యని, చిన్నది నేను పెద్దవాడిని అనమాట. అయితే నేను నా 5th క్లాస్ లో తీసి తమ్ముడు అనేస్తాడు అనుకుంటారేమో భయం. నేను నా గురించి నేను చెప్పాలంటే, నేను నా 5th క్లాస్ లో దేవుడు లేడు అన్న ఒక నిశ్చయానికి వెళ్ళిపోయి, నా హృదయంలో దేవుడు లేడు అన్న ఒక ఫీలింగ్ లో ఉండిపోయిన వ్యక్తిని. అలాంటి నన్ను దేవుడు 8th క్లాస్ లో పట్టుకున్నాడు. పట్టుకొని ఆయన మార్గంలోకి, లేకుంటే ఆయన గురించి తెలుసుకునే ఆ గొప్ప భాగ్యాన్ని నాకు దయచేశాడు. చిన్నప్పటి నుంచి నేను ఫిట్స్ తో బాధపడేవాడిని. అయితే నా 8th ఇంకా 9th ఈ ఎగ్జామ్ అయిపోయిన ఈ టైంలో అనమాట, దేవుడు ఒక 3 డేస్ కదలకుండా, నేనేం చేయనీయకుండా ఒక బెడ్ మీద ఉంచి ఉండిపోయేలా చేశాడు. ఆ టైంలో నేను దేవుని గురించి వినే అవకాశము, దేవుణ్ణి నిజంగా తెలుసుకొని హృదయానుసారంగా తెలుసుకునే అవకాశం నాకు కలిగింది. అంతకుముందు విన్నాను, తెలుసు, సండే స్కూల్కి వెళ్ళాను, వాక్యం చదివేవాడిని, బైబిల్ చదివేవాడిని, కానీ అది నాకు హృదయాన్ని టచ్ అయ్యేది కాదు. లేకుంటే హృదయంలో నిజంగా దేవుడు ఉన్నాడా అన్న క్వశ్చన్ ఉండిపోయేది అనమాట. కానీ ఆ 3 రోజుల్లో నాకు దేవుడు నిజంగానే ఉన్నాడు, జీసస్ క్రైస్ట్ నాకు రక్షకుడు అని నేను తెలుసుకున్నాను పిల్లలు. అది తెలుసుకోగానే నా 10th క్లాస్ లో నేను దేవుని నన్ను సమర్పించుకొని నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళిపోయాను. బైబిల్ కాలేజ్కి వెళ్ళిపోయి నా డిప్లొమా ఇన్ థియాలజీ కంప్లీట్ చేశాను 2 ఇయర్స్. దాని తర్వాత 1 ఇయర్ ఒక రెస్ట్ తీసుకోవాలన్నమాట, అంటే ఒక కోర్స్ నుంచి ఇంకో కోర్స్ కి ఖచ్చితంగా 1 ఇయర్ గ్యాప్ ఉండాలి. సో 1 ఇయర్ గ్యాప్ తర్వాత అక్క నేను కలిసి బీడీకి జాయిన్ అయ్యాం. అప్పుడైతే అక్క కూడా ఇంటర్ అయిపోయింది, నేను నా 1 ఇయర్ గ్యాప్ అయిపోయింది, ఇద్దరం కలిసి బీడీకి జాయిన్ అయ్యాము. ఇప్పుడు మణకాలలో, కేరళలో మణకాల అనే ప్లేస్ లో వే థియోలజికల్ సెమినరీ అనే కాలేజ్ లో మేము మా బీడీ ఎడ్యుకేషన్ చేస్తున్నాం. మా గురించి జ్ఞాపకం చేసుకోండి, ముఖ్యంగా నన్ను మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, నాలో ఉన్న ఫాల్స్, నా బాడీ ఫిజికల్ ప్రాబ్లమ్స్ అవన్నింటి గురించి జ్ఞాపకం చేసుకోమని థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ వి స్టే ఇన్ హైదరాబాద్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. వెరీ గుడ్,
చెప్పింది మేము మంచి సాక్ష్యం విన్నాం. ఎస్ఐ కొరకు నిలబడటం అనేది ఎంత చిన్నప్పటి నుంచి ఎలాంటి మార్పులతో వచ్చావో మాకు నిజంగా ఇంతవరకు తెలీదు. కాబట్టి మన పిల్లలు నేను అందరం కూడా ఇప్పుడే కొత్తగా విన్నాం. నాకైతే ఇదే ఫస్ట్ నీ సాక్ష్యం వినడం చాలా అద్భుతం. నువ్వు ఇంకా ఇంకా చాలా ఫలిస్తావు, ఎందుకంటే దేవుడు ఆల్రెడీ నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి. సో నువ్వు ఇంకా చాలా ఫలించినప్పుడు మేము బ్రతుకుంటే తప్పకుండా చూడాలి. లేని ఎడల ఏమీ కాదు, మా ఆశీర్వాదాలు మీకు ఉంటాయి. చాలా అసలు చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ అమ్మా. థాంక్యూ అక్క, థాంక్యూ సో మచ్. శ్యామక్క మీరు ఉంటారు, మమ్మల్ని చూస్తారు, మమ్మల్ని ఆశీర్వదిస్తారు, అప్పుడే ఏదైనా ఓకేనా? హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? అలాగ అంటారమ్మా, అలా అంటే బాగోదు. అయ్యో, మీరు అలా ఉండడం మాకు ఇష్టమే. ఓకే ఓకే, శ్యామక్క క్లోజింగ్ టైం చేసేయండి అక్క. ఓకే పిల్లలు, 1, 2, 3. ప్రేమ గల తండ్రి ఎస్ఐ, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి మరి ఇంతవరకు కూడా ప్రభా మరి సండే స్కూల్ కార్యక్రమంలో మీ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహించి బిడ్డలు పాటల ద్వారా కానీ తండ్రి యాక్షన్ సాంగ్స్ చేయటం వల్ల కానీ ప్రభా వాళ్ళ మెమరీ వర్సెస్ చూపించడం వల్ల నేర్పించడం వాళ్ళు నేర్చుకున్న దప్ప చెప్పడం వల్ల కానీ తండ్రి వాళ్ళు చేసిన యాక్టివిటీ వల్ల కానీ ప్రభా కాసేపు నీ సన్నిధిలో గడపడానికి నువ్వు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే విని నా వాక్యము తండ్రి, నేను ఒక నీ ప్రీబిడ్డను ప్రభా నువ్వు ఎలాగైతే విడిచిపెట్టకుండా మరలా అతను కాపాడి ఉన్నావో, నీ సేవలు ఎలాగైతే వాడుకొని ఉన్నావో తండ్రి, అతను గొప్ప మిషనరీగా ఎలా చేసి ఉన్నావో మేము విని ఉన్నాం తండ్రి. అందరిని బట్టి నీకు వందనాలు ప్రభా. అలాగే తండ్రి మరి ఇంకను నాయన మరి ఇప్పుడు ఇంతవరకు కూడా ప్రభా గొప్ప సాక్ష్యాలు మేము విని ఉన్నాం తండ్రి. నాయన మరి అందరి సాక్ష్యాల్లో ప్రభా గొప్ప నీ యొక్క కార్యములు మేము చూసినాం తండ్రి. ముఖ్యంగా భిన్న విషయాల్లో మేము ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం నాయన. తనకి ఫిజికల్ గా ఇంకెటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా తను కూడా మీరే సహాయం చేయండి. తను తీసుకున్న అనేక నిర్ణయాలలో మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నన్ను ఇంకను మరి చేసిన అంశాలు కూడా నీకు తెలుసు ప్రభా. మరి ఎవరెవరి గురించి ప్రార్థన చేసినారో వాటన్నిటిని మరి ఒకసారి సన్నిధిలో ముద్రించమని అడుగుచున్నాం తండ్రి. నీ చిత్తమైతే మళ్ళా మేము దినమన కలుసుకొని అనేక స్థుతులు చెల్లించలాగిన ప్రభా మీరు మమ్మల్ని అందరినీ దీవించండి. అలాగే ప్రభా కార్యక్రమం నడిపిస్తున్నాను మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. కుటుంబాన్ని అయితే పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మీ కృపలో ప్రభా చేయన మమ్మల్ని అందరినీ ప్రత్యేకించి దీవించమని బిడలేక కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తువారి పుణ్య నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందు నా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్నట్లు భూమి నెరవేను గాక. మా అందినారా మీరు మాకు డైట్ చేయము, మెడలు అపరాధములు చేసిన వాడిని మేము క్షమించు ప్రకారం మా అపరాధములు క్షమించము, మమ్మల్ని శోధనలోకి తగ్గకుండా తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. Our Father art in heaven, hallowed be thy name, thy kingdom come, thy be done in earth as it is in heaven. Give us this day our daily bread, forgive our debts as we forgive our debtors, lead us not into temptation but deliver us from evil. And thine is for thine kingdom come and glory forever and ever, amen. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, బంధుమిత్రులు, చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి, వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయనుగాక, ఆమేన్. అందరికి వందనాలు. ఓకే పిల్లలు, ఒక విషయం గమనించండి, జూమ్ యాప్ వాడు తన రూల్స్ మార్చుకున్నాడు. రెండు చెప్తున్నాడు, పాస్వర్డ్ అయినా పెట్టండి, వెయిటింగ్ రూమ్ అయినా ఎనేబుల్ చేయండి అన్నాడు. మనం పాస్వర్డ్ పెట్టలేదు కాబట్టి వాడు ఏం చేశారంటే వెయిటింగ్ రూమ్ ఎనేబుల్ చేశాడు కంపల్సరీ. కాబట్టి ప్రతిసారి మీరు వెయిటింగ్ లో ఉంటారు, హోస్ట్ ఎవరో కానీ హోస్ట్ కానీ మిమ్మల్ని అడ్మిట్ చేస్తూ ఉండాలి. కాబట్టి కంగారు పడకండి, కొంచెం లేట్ అయినా ఎవరో ఒకరు అడ్మిట్ చేస్తుంటాం. ఆ విషయం మీరు అర్థం చేసుకోండి. ఇంకా ప్రతిరోజు అంతే, ఖచ్చితంగా మీరు వెయిటింగ్ రూమ్లోకి వస్తాం, మేము అడ్మిట్ చేస్తూ ఉంటాం. అది
మీరు ఒకవేళ మధ్యలో వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చినప్పుడల్లా అడ్మిట్ చేస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు మేము చూడం, మేము హోంవర్క్ చేయడం అట్లా ఉంటాం కాబట్టి అప్పుడు అడ్మిట్ చేయడం లేట్ అవుద్ది, అయినా మీరు వెయిట్ చేస్తూ ఉండాలి అంతే. ఓకేమా? రైట్, అందరూ లీవ్ అయిపోతారా? అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేయండి. ఎస్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అంకుల్.